తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాడి ఆవును ఆశ్రమానికి దానం చేసిన కుమారుడు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడారి వెంకటేష్ సామాజిక ఉద్యమ నాయకులు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూతి వెంకటాపురం గ్రామానికి కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దుంబాల ప్రతాప్ రెడ్డి, ఆయన భార్య దుంబాల రంగమ్మల జ్ఞాపకార్థం ఆయన వారసులు దుంబాల రాజిరెడ్డి, దుంబాల శ్రీనివాసరెడ్డి, మాక శశికళలు ఆదివారం భువనగిరి మండలం రాయగిరిలోని సహృదయ అనాథ ఆశ్రమానికి పాడి ఆవును దానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆయన కుమారులు కూతురు సుమారు 40,000 రూపాయలు విలువ చేసే పాడి ఆవును ఆశ్రమానికి దానం చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆశ్రమానికి దాతలు చేసిన సహకారాన్ని ఆశ్రమ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆశ్రమంలోని సుమారు 55 మంది వృద్ధులకు పౌష్టికాహారం అందించాలని, దాతలు చేసే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు 4 లీటర్ల పాలను ఇచ్చే పాడి ఆవును దానం చేయడం చాలా హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుంబాల రంగమ్మ ప్రతాప్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్, దుంబాల ప్రభాత్ రెడ్డి సభ్యులు, దుంబాల రత్న, తోటకూర సత్యరెడ్డి, కల్వకోట గోపిచారి, చాకల్ రాజు, మల్లయ్య, గణేష్, సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకులు యాకూబ్, బీచోటు, అఖీం, సహృదయ అనాథ ఆశ్రమంలోని వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క తండ్రి గారు తల్లి గారు 2006లో దుంబాల రంగమ్మ ప్రతాప్ రెడ్డి గారు జ్ఞాపకార్థం మేము ఒక ఆవును దానం చేయాలని నిర్ణయించుకున్నాము. చాలా సందర్భాల్లో చాలా దిక్కులు తిరిగాము, ఎక్కడ కూడా మాకు అంత సఫిషియెంట్గా అనిపించలేదు దాని వినియోగము. ఇక్కడ ఈ పక్కనే మా విలేజ్ కనుక వస్తూ పోతూ చూస్తున్నారండి, నా స్కూల్ వ్యక్తులైనా కానీ అనాథ వృద్ధులకు చాలా సేవ చేస్తున్నారు. చాలా వీళ్ళని చూశాను నేను గత 15 రోజుల క్రితం వచ్చేది కలిసి వాళ్ళకి ఏదైనా ఒకటి సహాయం చేద్దామన్నప్పుడు ఈ విషయం వచ్చింది. వాళ్ళు రోజులు దాదాపుగా 3 నుంచి 4 లీటర్ల పాలు వాళ్ళకు అవసరము, మధ్య కానీ ఛాయ్ కానీ. అయితే అది నేను సమకూరుస్తానని చెప్పాను వాళ్ళకి. అదే మాట మీద ఈరోజు వీళ్ళు రాజు ఆవును కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ పాలు వాళ్ళు వాడుకుంటారు వృద్ధుల కోసమే. ఇది మెయింటెనెన్స్ కూడా సార్ వాళ్ళు చూసుకుంటామన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. దీనికి ఇంకేదైనా మంచి కార్యక్రమాలు ఉంటే ఇంకా కూడా ముందు సహాయపడతామని తెలియజేస్తున్నాం.